नमस्ते वेलकम टू योयो सिनी टॉकीज पैन इंडिया स्टार प्रभास नटिस्तुन्न सलार शाहरुख दम की रेंडु सिनेमालु केवलं ओक्क रोजु गैप लो डिसेंबर लो थियेटर्स लोकी रानुन्नायी ई रेंडु सिनेमालपै ऑडियंस लो भारी अंचनालु उन्नायी पठान जवान बैक टू बैक ब्लॉक बस्टर तो फुल फॉर्म लो उन्ना शाहरुख खान तदुपरी चित्रंगा डंकी राबोतुंडडंतो ई सिनेमापै अंदर दृष्टि पड़िंदी राजकुमार हिरानी तो शाहरुख चेस्तुन्न सिनेमा कावडंतो बॉलीवुड सिनी लवर्स ई मूवी कोसम एंतो ईगर्गा वेट चेस्तुन्नारु ई मूवी की पोटीगा टालीवुड नुंची सलार बॉक्स ऑफिस एंट्री इव्वनुन्न विषयं तेलिसिंदे अयिते सलार नी एदुर्कोनेंदुकु शाहरुख टीम रंगं सिद्धं चेस्तोंदी निजानिकी ई मूवीनी मोदट डिसेंबर 22న విడుదల చేయాలనుకున్నారు కానీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ కొందత ఏర్పడుతుంది అందుకే సలార్ కంటే ఒక్క రోజు ముందు డిసెంబర్ 21న డంకీని విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉంటే షారుక్ సినిమాను సపోర్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి దిల్ రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది డంకీ చిత్రానికి తెలుగులో థియేటర్స్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు అగ్ర నిర్మాత దిల్ రాజు సాయం తీసుకుంటున్నారట మూవీ టీం అంతేకాదు డంకీ నైజాం హక్కులను దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేయబోతున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం ఇప్పటికే దిల్రాజ్ తో షారుఖ్ ఖాన్ టీం మాట్లాడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరోపక్క సలార్ మూవీని మైత్రి నిర్మాతలు పంపిణీ చేస్తున్నారు థియేటర్స్ పరంగా సలార్ తో తలపడాలంటే దిల్రాజ్ లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయితేనే బెస్ట్ అని షారుఖ్ ఖాన్ టీం భావించిందట అయితే డంకీ రైట్స్ అమ్ముతున్నారట లేక కేవలం రిలీజ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు ఏదేమైనా డంకీ నైజాం రైట్స్ ని దిల్రాజ్ దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది ఈ విషయం తెలిసిన పలువురు సినీ విశ్లేషకులు ప్రభాస్ లాంటి డైనోసార్ ని ఎదుర్కోవాలంటే డంకీ టీం ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదని అంటున్నారు హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి